4G కంటే 10 రెట్లు వేగంగా పనిచేస్తుంది. క్షణాల్లో సినిమా డౌన్లోడ్ అయిపోతుంది. స్ట్రీమింగ్ లో బఫరింగ్ అనే సమస్య రాదు. హై ఫ్రీక్వెన్సీ, హై స్పీడ్. మొబైల్ వినియోగదారులు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న 5G సేవలు కొత్తేడాదిలో అందుబాటులోకి రాబోతున్నాయి. అనే పదాన్ని చాలా కాలంగా వింటూనే వస్తున్నాం, కానీ 5th జనరేషన్ సేవలు ఇంకా అందుబాటులోకి రాలేదు. ప్రస్తుతానికి టెలికాం కంపెనీలన్నీ 4G సేవలే అందిస్తున్నాయి. వచ్చే ఏడాది నుంచి 5G సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఇందుకోసం టెలికాం కంపెనీలు ట్రయల్స్ కూడా పూర్తి చేసుకున్నాయి. 5G సర్వీస్ ను దశల వారీగా అందుబాటులోకి తేవాలని కేంద్రం భావిస్తోంది. ట్రయల్స్ జరుగుతున్న పట్టణాల్లో ముందుగా 5G సేవలను ఆవిష్కరించాలని ప్లాన్ చేస్తోంది. డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికాం ఇప్పటికే కొన్ని నగరాలను 5G సేవల కోసం ఎంపిక చేసింది. ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, బెంగళూరు, గురుగ్రామ్, అహ్మదాబాద్, పూణే, లక్నో సహా 13 నగరాల్లో 5G సేవలు ముందుగా అందుబాటులోకి రాబోతున్నాయి. భారతీ ఎయిర్టెల్, రిలయన్స్ జియో, వొడాఫోన్, ఐడియా లాంటి సర్వీస్ ప్రొవైడర్లు ఈ నగరాల్లో ఇప్పటికే 5G ట్రయల్స్ ను పూర్తి చేశాయి. తొలి అర్ధభాగంలో కేంద్ర ప్రభుత్వం 5G వేలాన్ని పూర్తి చేసే అవకాశం ఉంది. ఈ అంశంపై టెలికాం రెగ్యులేటర్ ట్రాయ్ ఆదేశాల కోసం డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికాం వేచి చూస్తోంది. ఇప్పటికే ట్రాయ్ ఒక కన్సల్టేషన్ పేపర్ ను విడుదల చేసింది. 5G బేస్ ప్రైస్, కేటాయింపులు వంటి అంశాలపై సలహాలు, సూచనలు కోరింది. 5G టెస్ట్ బెడ్ ప్రాజెక్టుకు టెలికాం విభాగం 224 కోట్ల రూపాయల మేర నిధులు అందిస్తోంది. హైదరాబాద్, చెన్నై, ఢిల్లీ, ముంబై, కాన్పూర్, బెంగళూరు ఐఐటీలతో పాటు సొసైటీ ఫర్ అప్లైడ్ మైక్రోవేవ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ రీసెర్చ్ లాంటి 8 సంస్థలు దీనిపై గత 3 ఏళ్లుగా పనిచేస్తున్నాయి. ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నవి 4th జనరేషన్ సేవలు. త్వరలో రాబోయే 5th జనరేషన్ సర్వీసులపై హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. 1G నుంచి 5G వరకు ప్రపంచం ఎప్పటికప్పుడు మారుతూనే వస్తోంది. 1G లో వాయిస్ కాల్స్ మాత్రమే చేసుకున్నాం. తర్వాత వచ్చిన 2G లో కాల్స్ అండ్ మెసేజ్లు, 3G లో ఇంటర్నెట్, వైఫై, బ్లూటూత్ అందుబాటులోకి వచ్చాయి. ఇక ప్రస్తుతం మొబైల్ వినియోగదారులు ఉపయోగిస్తున్న 4G మాత్రం 3G కంటే 7 నుంచి 8 రెట్లు వేగంగా పనిచేస్తుంది. ఇప్పుడిప్పుడే అందుబాటులోకి వస్తున్న 5G మాత్రం బ్యాండ్ విడ్త్ ఎక్కువగా ఉండటం వల్ల 4G కంటే 10 రెట్లు ఎక్కువ స్పీడ్ తో పనిచేస్తుంది. స్పీడ్ ఎలా ఉంటుందంటే, ఉదాహరణకి ఒక సినిమాని 4G లో డౌన్లోడ్ చేయాలంటే 10 నిమిషాల సమయం పడితే, అదే సినిమా 5G లో నిమిషంలోనే డౌన్లోడ్ అయిపోతుంది. 4G లో 3 నుంచి 6 GHz బ్యాండ్ విడ్త్ ఉంటే 5G లో మాత్రం 28 నుంచి 39 వరకు బ్యాండ్ విడ్త్ ఉంటుంది. దీనికి 4G లాగా ఒక ప్రాంతంలో 1-2 సిగ్నల్ టవర్స్ ఉండవు. వీధికి ఒక చిన్న టవర్ లేదా యాంటీనా వంటివి ఏర్పాటు చేస్తారు. మల్టిపుల్ ఇన్పుట్, మల్టిపుల్ అవుట్పుట్ వల్ల 5G టవర్ నుంచి వెలువడే తరంగాలు, సబ్ టవర్ అంటే మనకు దగ్గరలో ఏర్పాటు చేసిన యాంటీనా లేదా చిన్న టవర్లకు ఫ్రీక్వెన్సీ చేరవేస్తాయి. దీంతో ఎలాంటి ఇబ్బంది లేకుండా 1 మిల్లీసెకండ్ లాటెన్సీతో బఫర్ అనే సమస్య లేకుండా ఇంటర్నెట్ వాడుకోవచ్చు. భవిష్యత్తులో ఇంట్లో లైట్ వేయాలన్నా, కారు నడపాలన్నా, ఎలాంటి పనులకైనా 5G నెట్వర్క్ స్పీడ్ ఉంటేనే సాధ్యం కాబట్టి, మున్ముందు 5G సేవలను అన్ని ప్రాంతాలకు అందించేలా టెలికాం సంస్థలు పోటీపడి పనిచేస్తున్నాయి. లో, మిడ్, హై ఫ్రీక్వెన్సీ ఈ 3 బ్యాండ్స్ లో 5G నెట్వర్క్ పనిచేస్తుంది. లో బ్యాండ్ స్పెక్ట్రమ్ లో స్పీడ్ 100 MBPS, మిడ్ బ్యాండ్ స్పెక్ట్రమ్ లో అంతకన్నా ఎక్కువ స్పీడ్ ఉంటుంది. కాకపోతే మిడ్ బ్యాండ్ లో కవరేజ్ ఏరియా, సిగ్నలింగ్ లో కొన్ని పరిమితులు విధించారు. ఇక హై బ్యాండ్ స్పెక్ట్రమ్ లో 20 GBPS స్పీడ్ ఉంటుంది. ప్రస్తుతం మనం వాడుతున్న 4G లో అత్యధిక ఇంటర్నెట్ స్పీడ్ 1 GBPS మాత్రమే. 5G సర్వీసులు స్మార్ట్ ఫోన్లలో మాత్రమే కాకుండా స్మార్ట్ వాచీలు, ట్యాబ్స్, ల్యాప్టాప్లు, మిషన్లు, గృహోపకరణాలు కూడా సపోర్ట్ చేస్తాయి. అయితే అందుకోసం 5G డివైస్ ను కొనుక్కోవాల్సిందే. యాపిల్, వన్ ప్లస్, షావోమి, ఓపో లాంటి మొబైల్ కంపెనీలు ఇప్పటికే 5G మోడళ్లను మార్కెట్లోకి తెచ్చాయి.